హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్లో అయితే కనుక మీకు ఎలాగో పూజలు పండుగలు వరలక్ష్మి రథం రానే వస్తుంది సో బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఎలా చేయొచ్చు అలానే ఇంక ఇవాళ అన్బాక్సింగ్ అయితే రివ్యూ నేను షార్ట్స్లో పెట్టాను సో దీని అన్బాక్సింగ్ రివ్యూ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలానే కడియోపల్లంక్లో రాజమండ్రి నర్సరీ టూర్ కూడా చూపిస్తాను అనమాట సో ఇంక ఇక్కడ ఉయ్యాల వీడియోలోకి వచ్చేస్తే కనుక ఇంకా ఈ ఉయ్యాల అయితే గనక నేను ఆల్రెడీ షార్ట్స్లోని చూపించిన అన్బాక్సింగ్ రివ్యూ అయితే షేర్ చేశాను సో దీన్ని కాస్ట్ ఇవన్నీ కూడా చెప్తాను చెప్తానండి సో ఇక్కడ మీకు నేను ముందు వీడియోస్లో అయితే శశిది బారసాల అది పాపది బారసాల వీడియో అది పెట్టాను కదా సో ఆ బ్లాగ్లో కంటిన్యూస్ అనమాట సో డెకరేషన్ మేము బ్యాక్డ్రాప్ డెకరేషన్ భారసాలకి ఎలా చేసాం ఆ స్టాండ్ ఎలా ఆర్డర్ చేసాం ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇంక ఇక్కడ పాప కోసం అయితే కనుక ఈ ఉయ్యాల అమెజాన్లో ఆర్డర్ చేసామండి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అని ఆల్రెడీ చెప్పాను కదా సో దీనికి మనకి చాలా డిఫరెంట్ టూ టైప్స్గా మనం ఉయ్యాలైతే హ్యాంగ్ చేసుకోవచ్చు ఒకటి ఒకటిలాగే సింగిల్ వేరు ఇంకోటి వచ్చి రెండిటిగా హ్యాంగ్ చేసుకుంటే మనకి మిడిల్లో గ్యాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట సో క్వాలిటీ చాలా బాగుంది కాస్ట్ రీజనబుల్ ప్రైజేమాట సో మనకి ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళు ఎవరింటికి వెళ్ళినా సరే ఉయ్యాలు పట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో ఉయ్యాల లేదు పాపకి అలవాటు అయిపోయిందని బాధ అక్కర్లేదు ఎక్కడికైనా తీసుకెళ్ళి హ్యాపీగా అయ్యి హ్యాంక్ చేసి పడుకోబెట్టేయచ్చు సో అది ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకా అలాగే బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే మేము ఇలా చేసామన్నమాట సో దాని పార్సాలకు సంబంధించి సో ఇంక ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా మీ షోలో తీసుకున్నాము సో మాకు రేపు అంటే రేపు ఇలాగా భోజనాలు అది పెట్టుకున్న ఫంక్షన్ అంటే ముందు రోజు నైట్ డెకరేషన్ గురించి అసలు ఆలోచించలేదు అంతగా ఎందుకంటే ఇప్పుడు భోజనం అంతగా రెడీ అవ్వరు మదర్ అండ్ బేబీ కాబట్టి సో బట్ ఏం లేదు అలా సింపుల్గా వద్దు అని చెప్పేసి ఇలాగ డెకరేట్ చేస్తాం సో రెండు కవర్ అయిపోతుంది తనకి అని చెప్పేసి ఇంక ఈ బ్యాక్డ్రాప్ బెలూన్ స్టాండ్ అయితే మీ షోలో ఆ ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ అరౌండ్ అలాగైతే ఉంటుంది సో ఈ ఫ్లవర్స్ మెయిన్ అండి మనకి వరలక్ష్మి లేదా శ్రవణ మాసం వస్తుంది సో బ్యాక్డ్రాప్ డెకరేషన్స్ ఖచ్చితంగా అందరూ బాగా ప్లాన్ చేస్తారు ఈ స్టాండ్ ఉండడం వల్ల చాలా ఈజీ అవుతుంది సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ కూడా మీ షోలోనే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ రోడ్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత ఘోరంగా ఉందంటే రాజమండ్రికి అయితే వెళ్ళామండి సో బారు వచ్చింది పాపను చూడడానికి సో వన్ డేనే స్టే చేసింది కాకినాడలో తనని ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంకా అలా అటు నుంచి అలాగా ఇంకా మేము మా ఊరు ఆచంటైతే వెళ్ళిపోవచ్చు వెస్ట్ గోదావరి అని చెప్పేసి ఇంకా ఒకసారి స్టార్ట్ అయిపోయామన్నమాట అది వన్ డే ఉన్నది రోడ్లు చూడండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు అబ్బా రాజమండ్రి రూటికి ఎంత గలీజ్గా ఎంత గందరగోళంగా ఉందంటే ఏ వెహికల్కి ఏ కార్ అయినా సరే బండి మీద కొంచెం ఈజీ కారు అయితే కనుక ఈ గుంటలో పడ్డాదంటే ఇంకా కారు సంగతి అంతే మాట ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు ఇదైతే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లేదా రాజమండ్రి దగ్గరికి వచ్చాకో అలాగని కాదు మనకి సామర్లకోట దాటిన తర్వాత కాకినాడ నుంచి సామర్లకోట దాటి రాజమండ్రి వచ్చే వరకు అది ప్రగతి ఆరిత్య ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే వరకు ఇంత వరస్ట్గా ఉంది మాకు చాలా టైం ట్రాఫిక్ ఎంత అయిపోయిందంటే చాలా లారీలు కార్లు కూడా తెగ అయిపోయింది ఇంకా బారు ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది అని అనుకున్నాం బయలుకెలగోలా వచ్చేసాం ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ కామెడీ ఏంటంటే బారు ఇంక ఇక్కడ డ్రాప్ చేశాక సో మా బారు రా టైం అయిపోతుంది వెళ్ళిపోతాక నేను అక్కడ పెళ్లి చూపులు చూస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు ఒక పేరు తెలియదు వాళ్ళు చాలా రాగానే అంటే నాకు పెళ్లి చూపులు అలా తెలిసిందంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వచ్చారు తను సిగ్గుపడిపోతుంది అమ్మాయి చూస్తున్నాను ఆ అబ్బాయి ఇంకా కూల్ డ్రింక్ ఇచ్చి అదొక కామెడీ అనుకోండి తన తన ఇద్దరు అలా మాట్లాడుతున్నారు ఇదంతా నువ్వు చూస్తున్నావా అంటే మరి ఓపెన్ ఓపెన్గా జరుగుతుంది చూస్తా కనిపించింది నేను షాక్ ఇదేంటి వీళ్ళు ఎయిర్పోర్ట్లో పెళ్లి చూపులు పెట్టారు అని చెప్పేసి అంటే రెస్టారెంట్లలోని హోటల్స్లోని ఇళ్లలోని బయట అరేంజ్ చేయడం ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది బట్ ఎయిర్పోర్ట్లో కూడా అంటే నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో అది ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి రాజమండ్రి నుంచి మేము రిటర్న్ రాజు అదే ఆశాంటికి వెళ్ళిపోదాం అసలు కడయోపు లంక ఉంటుంది కదా రాజమండ్రిలో నర్సరీ అండి నిజంగా ఎన్ని నర్సరీస్ ఉన్నాయంటే కొన్ని వందల మొక్కలు మాట ఒక్క నర్సరీ అని కాదు దగ్గర దగ్గర రాజమండ్రి కడియేపు లంక ఆ ఊరు ఊరంతా కూడా దగ్గర దగ్గర ఒక డెబ్భై నర్సరీలు ఉంటాయి అన్నమాట లైన్ కానీ నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు కొన్ని వందల మొక్కలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే కాస్ట్లు అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడే కదా మనకి అంత ఇక్కడ నుంచే కదా మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేది అంతా వెళ్ళేది సో ఇక్కడే ఎందుకు ఇంత రేట్ అని అంటే కనుక కాస్ట్లీవి మాత్రమే ఇక్కడ కొంచెం అంటే బాగా కాస్ట్లీ మొక్కలు ఉంటాయి బయట అంటే నాలుగేసి ఐదు వేసి వేలు ఉన్నవి జస్ట్ ఇక్కడ రెండు వేలు అలా ఉన్నాయి అన్నమాట ఇంకా మనకి వెయ్యి రూపాయలు ఆ రేంజ్లో దొరికే మొక్కలన్నీ కూడా జస్ట్ ఒక నూట యాభై ఒక వంద రెండు వందలు పెడితే వచ్చేస్తుంది ఇంకా రకరకాలు ఈ మొక్కలు చూస్తే నాకు నిజంగా చాలా భయమేస్తుంది ఇస్తుంది చూడడానికి నిజంగా ఒళ్ళు జలధరించింది మా వారు మొక్కలు చూడడానికి కూడా భయపడుతున్నావా అని అంటే మీకు కూడా చూస్తే డైరెక్ట్గా భయం వేస్తుంది అంత ఇదిగా ఉండే కొన్ని అయితే కనుక ఇంకా నెక్స్ట్ అలా వచ్చేస్తుంటే మనకి రావులపాలెంలో ఇంకా ఫుడ్ కోసం అయితే అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది సో మార్నింగ్ ఎప్పుడో నైన్కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ త్రీ అయినా సరే మా అయితే వెళ్ళలేదు సో ఇంకా రావులపాలెం బిర్యానీ చాలా ఫేమస్ ఈ భాస్కర రెస్టారెంట్లో అంటే సో ఎక్కడికి అయితే బట్ ఆ రోజు బిర్యానీ తినే మూడు ఫుడ్ అంటే లంచ్ బయట వెయిట్ చేసి తినే అంత ఇంట్రెస్ట్ లేదు బట్ ఇంకా మా ఊరు వెళ్ళిపోతే ఇంకా ఆచంటలో ఏం దొరకదు కష్టం అని చెప్పేసి ఇంకా వంట చేయడానికి కూడా ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడైతే నేను అత్తయ్య గారు ఆయన ముగ్గురం అయితే జస్ట్ ఫైవ్ డేస్ తినేసి వెళ్ళిపోయాం కానీ రావులపాలెం ఫుడ్ నిజంగా ఇక్కడైతే చాలా ఫేమస్ అండి భాస్కర రెస్టారెంట్ నేను క్లియర్గా రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ మేము తిన్నా చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ మెతి చెమ్మ మెతి చికెన్ కర్రీ ఒకటి బటన చాలా ఎమ్మి వేడి వేడిగా ఒక మంచి ఒక మంచి టేస్ట్ అన్నమాట ఇప్పటిదాకా తిన్న రెస్టారెంట్లో ఒక మంచి టేస్ట్ నిజంగా రావులపాలెం ఫ్రైడ్ రైస్ అంటారు బిర్యానీ అంటారు కొండ బిర్యానీ ఇక్కడ నుంచి ఫేమస్ అయిందంట సో అది ఇక్కడ చేయాలి ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా రావులపాలెం నుంచి మీదుగా వెళ్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేయండి ఇంకా అత్తయ్య గారు అయితే ఫస్ట్ టైం అంట ఎయిర్పోర్ట్ చూడడం అయితే కనుక అవును ఎయిర్పోర్ట్ చూడడం ఫస్ట్ టైం ఇంకా ముగ్గురం బారు డ్రాప్ చేసి బారు వెళ్ళిపోయింది ఇంకా రెస్టారెంట్కి వచ్చి లంచ్ చేసి మేమైతే మా ఊరికి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా అదండి ఇంకా ఈ వ్లాగ్ ఎక్కడ ఎండ్ చేసేస్తున్నాను మై ఫుల్ డే వ్లాగ్ అయితే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేశాను అనమాట సో ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగానని సో ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయి చెట్లు పొలాలు చూస్తే అర్థమైపోతుందిగా మా ఊరు వచ్చేసిందని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ